గవర్నమెంట్ మినిమం రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఏ ప్రామిసులు అయితే చేశామో ఆ ప్రామిసులు ఫుల్ఫిల్ చేయాలి ఆంధ్ర విషయంలో ఇంకా పెద్ద అప్లికేషన్ ఏంటంటే మనకి సమ్మతి లేకుండా అన్కాన్స్టిట్యూషనల్ గా తలుపులు మూసేసి తలుపులు మూయటం ఏంటండి ఎప్పుడైనా తలుపులు మూస్తారు కదా అని పెద్ద పెద్ద వాళ్ళు అంటారు ఇంకేం చెప్పను నేను తలుపులు ఎప్పుడు మూస్తారు ఓటింగ్ ఉంటే మూస్తారు డివిజన్ ఉంటే మూస్తారు అది కూడా మనం తెచ్చుకోలేకపోతే కాంగ్రెస్ వస్తుందా గవర్నమెంట్ బీజేపీ కంటిన్యూ అవుతుందా ఎవరైనా సరే ఇమిడియట్ గా మనకి చేయవలసింది మన ప్రామిసులు ఫుల్ఫిల్ చేయడం ఆ ప్రామిసులు కూడా మనం అడిగితే పెట్టి కాదు ఇవి వీటి వల్ల నువ్వు బాగుపడతావు అని పెట్టారు మనం రిలక్టెంట్ గానే తప్పనిసరిగా ఒప్పుకొని అలా వచ్చేసాం కోర్టులో వేసాను ఇది అడ్మిట్ అవుతున్నామో చూడాలి మొన్న ఆయన వచ్చాడు పెద్ద అడ్వకేట్ పెట్టాం పెద్ద అడ్వకేట్ గారు వచ్చి మెన్షన్ చేశాడు రమణ గారేమో ఇస్తే లిస్టింగ్ చేస్తానని అన్నట్ట రిటైర్ అయ్యే లోపల లిస్టింగ్ చేస్తే డెఫినెట్ గా మంచి ఇంట్రెస్టింగ్ డిబేట్ అవుతుంది కాన్స్టిట్యూషనల్ డిబేట్ కోర్టు ఇప్పుడు దాకా బానే ఉన్నాం మనం అని అనుకుంటే ఇలా వెళ్తాం కరెక్ట్ ఇప్పుడు ఎవరో కుర్రాడు చరవటం ఇవన్నీ జరుగుతుంటాయి జరగవని నేను అంటా ఇప్పుడు ముస్లిం మనకే ఈర్ష్య ఎవడి మీద ఉండాలంటే మనకన్నా బాగుపడిపోయిన మీద వాడి మీద ఉండాలండి పెట్రోమాస్ లైట్లు బాగు చేసుకుంటూ ప్యాచ్లు వేసుకుంటూ టైర్ రీట్రేడింగ్ చేసుకుంటూ ఏంటి ఒకప్పుడు ఈ దేశాన్ని 500 ఏళ్ల పాటు పరిపాలించినటువంటి వాళ్ళు ఇవాళ ఏం చేస్తున్నారు ఏంటి బాగుంటే పోనీ క్రైస్తవులు ఉన్నారు ఎవరు క్రైస్తవుల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఈ అన్టచబిలిటీ అనేటువంటి ఈ దరిద్రం వదులుచుకోవాలంటే ఆ మతంలోకి వెళ్తే పిలిచి బల్లేసి కూర్చోబెట్టి బోధన చేస్తున్నారు నాకు అర్థమయ్యే బోధన అని అందులోకి వెళ్ళారు వీళ్ళతో మనకి ఎందుకు గొడవ మామూలుగా ముస్లింకి మీకు గొడవ అంటే ఏం తప్పులేదు మీకు అతనికి పక్కింటి వాడు గొడవ వచ్చిందనుకున్న గొడవ ఉండొచ్చు వాడు ముస్లిం అయిన కారణంగా గొడవ వస్తే అది మంద తప్పు ఎందుకంటే మనం 85% ఉన్నాం మనం మెజారిటీ ఉన్నాం ఇవన్నీ ఈ దేశాలన్నీ కూడా నేను ఇందాక చెప్పిన అవెస్థాన్ ఇరాన్ వరకు మంద ఇవన్నీ స్థాన్ అనే పేరు సంస్కృతంలోనే ఉంది ఇవన్నీ మనమే నెమ్మది నెమ్మదిగా మారుతున్నాయి దాన్ని మనం ఎప్పుడు పట్టించుకోరా అది ఇష్యూ కాదు నెహ్రూ కానీ గాంధీ కానీ ఇది ఇష్యూ అనుకోలే అప్పుడు ప్రజలు కూడా వాళ్ళని సపోర్ట్ చేశారు చిచా ఇది కాదండి ఇష్యూ అని కానీ ఈవేళ ఎలా వచ్చిందంటే మార్పు కాంగ్రెస్ చేసిన తప్పుల వల్ల కానీ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు సరిగ్గా వాళ్ళ ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోవటం వల్ల కానీ మొత్తానికి నామమాత్రం అయిపోయాము ఈ పార్టీలు వాళ్ళు బలంగా బలం పుంజుకున్నారు వాళ్ళ ఆనెస్టీ వాడు ఏదో సొంత మోడీ గారు మదరల్లి 2000 రూపాయల నోటు కోసం క్యూలో నిలబడడం అవన్నీ మీడియాలు చూడడం ఇవన్నీ పనిచేస్తాయి పనిచేసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మొత్తం చూసేశారండి వీళ్ళు చాలా బాగా చేస్తున్నాడు మోడీ చూడండి అంత సింపుల్గా ఉంటాడు అన్నటువంటి కానీ దాని వెనకాల ఉన్నటువంటి భయం ఏదో చెప్పాను నేను అంటే ఎవరో మోడీ మీద నాకేం కోపం లేదు లేకపోతే బీజేపీ వాళ్ళ మీద నాకేం కోపం లేదు కానీ వెనకాలన్న తెలుసుకుని వెళితే పర్వాలేదు ఇప్పుడు మీరు అన్నారు ఎవడో వచ్చి కుర్రాడు ఇలా అన్నాడని అంటారు ఇప్పుడు టెర్రరిస్టులు అంతా ఎవరు ఎందుకయ్యారు టెర్రరిస్టులు ఏమి చేయలేక వాడు చచ్చిపోయినా పర్లేదు ఏదో రకంగా నా ప్రతీకారం చూపించుకోవాలి టెర్రరిజం అన్నది ఇక్కడుంది ప్రాబ్లం ముస్లింలలోనో హిందువుల్లోనో క్రైస్తవుల్లో లేదు ఇక్కడుంది ప్రాబ్లం ఆ ప్రాబ్లంని సెటిల్ చేయాలంటే మనం చేయగలం ఎందుకంటే మనకు ఆ ఔన్నత్యమైనటువంటి సిద్ధాంతం ఉంది మనకి మన చేతిలో ఉంది మనం చేయగలం ఖచ్చితంగా ఏం చేదు డైవర్ట్ అవుతున్నాం చూడాలి ఏమవుతుందో చూడాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి ఎంపీగా పనిచేస్తుంది తర్వాత ప్రదేశం ప్రభుత్వం కూడా చూశారు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చూస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఏంటి ప్రత్యామ్నాయం ఇప్పుడున్న రాకున్న పరిస్థితుల్లో రాష్ట్రం అభివృద్ధిగా కానీ లేకపోతే ఇతర అంశాల్లో కానీ గట్టెక్కాలంటే మీ ప్రత్యామ్నాయం ఉందనుకుంటారా ఉంటే ఎవరు అసలు ప్రత్యామ్నాయం కావాలనుకుంటారు మీరు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నిన్న విమర్శించారు ఇప్పుడు వైసీపీ కూడా విమర్శించారు
అంటే వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళు వాళ్ళు రాజకీయ విమర్శలు చేసుకోవచ్చు మీరు ఒక మేధావర్గంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువంటి లీడర్షిప్ కావాలంటే బాగుంటుంది ఎవరు చేయగలరు రాష్ట్రం ఏమండి ఇప్పుడున్న పరిస్థితి అయితే డైరెక్ట్గా 2014 నుంచి డైరెక్ట్ డివిజన్ వచ్చిందండి కమ్మాస్ వర్సెస్ రెడ్డిస్ అంతకు ముందు లేదు ఆ టీడీపీ పార్టీ అందరూ ఉండేవారు కాంగ్రెస్ లోను అందరూ ఉండేవారు కానీ 2014 తర్వాత ఒకసారి మీరు పాతకెళ్ళి చూసుకుంటే ఒక సంవత్సరం పద్మశ్రీలు పద్మభూషణలు అన్ని కమ్మవాళ్ళే ఉన్నారు గుర్తుందా 7-8 వేస్తే మొత్తం అంతా కమ్మాస్కే ఉన్నాయి ఇదేంటండి అంటే అంతా వాళ్ళదే కదండి ఇంకా ప్రభుత్వం అన్నారు ఇప్పుడు రెడ్లు మొత్తం అన్ని రెడ్లే ఉన్నారు ఊరికే నా మాత్రంగా వాడికి వీడి రాని రాజ్యసభకు పంపాను వీడిని అక్కడికి పంపాను కానీ ఇన్ఛార్జీలు ఏదైనా సరే మొత్తం అంతా రెడ్లే వీళ్ళు ఉన్నారు దానికోసం వాళ్ళు ఏమి పూర్వం ఏంటంటే అట్లీస్ట్ వచ్చిన ముసుగేసుకుని ఉండేవాళ్ళం నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు రెడ్లు పరిపాలనే తెలుగుదేశం ఉన్నప్పుడు కమ్మవాళ్ళ పరిపాలనే కానీ ముసుగుండేది బాహాటంగా లేదు ఇప్పుడు ముసుగులు తీశారు వీళ్ళిద్దరికీ ప్రత్యామ్నాయం అంటే నాకు ఎందుకో రాజగోపాలాచారి గారు నెహ్రూకి రాసిన లెటర్ గుర్తొస్తుంది రాజగోపాలాచారి గారు నెహ్రూకి లెటర్ రాశారు స్వతంత్ర పార్టీ పెడుతూ ఆయన ఏమని రాశాడంటే ఈ దేశంలో డెమోక్రసీ గట్టిగా ఉండాలంటే ప్రశ్నించేవాడు ఉండాలి అపోజిషన్ ఉండాలి నిన్ను ప్రశ్నించేవాడు ఎవడో లేడు నువ్వు మోస్ట్ గ్లామరస్ లీడర్ అయిపోయావు అన్డిస్ప్యూటెడ్ లీడర్ అయిపోయావు సో నిన్ను ఎవడో ప్రశ్నించలేకపోతున్నాడు అందుకు నేను స్వతంత్ర పార్టీ పెడుతున్నాను నిన్ను ప్రశ్నించడానికి ఏంటి వీళ్ళిద్దరూ వెరీ క్లోజ్ అయ్యండి అని స్వతంత్ర పార్టీ అని పెట్టాడు ఆ లెటర్ చూడండి నెట్లో ఉంది ఎంత ఇంట్రెస్టింగ్ రాశాడంటే ఈవేళ అలా ఎవడన్నా ఒకడు వచ్చి నేను ఎలక్షన్ నెగ్గడానికి నాకు ఓటేయకండి నాకు ఓడిపోతాను నేను ఒక 10% ఓట్లు ఇవ్వండి ఎవడు అధికారంలోకి వచ్చినా సరే వాడిని తప్పు చేయకుండా వాచ్ డాగ్లా ఉంటాను నేను వెనక నుంచి పొడుస్తూ ఉంటాను నాకు అధికారం అక్కర్లేదు నాకు ఎమ్మెల్యే ఒకటో రెండో వస్తే చాలు అసెంబ్లీలో ఉంటానికి కానీ ఓట్లు 10% రాకపోతే మాత్రం అనవసరం ఎందుకంటే పీపుల్ ఆర్ నాట్ విత్ మీ ఉండలేను అని ఎవడన్నా ఒక గ్లామర్ ఉన్నటువంటి వాడు ఒక లీడర్ కనుక వచ్చి ప్రపోజ్ చేస్తే డెఫినెట్గా మీలాంటి వాళ్ళు రెడీగా ఉన్నారు వీడు నెగ్గపోయినా ఓటు అడుగుతున్నాడు కాబట్టి వీడికి వేద్దాం వీడు ఉంటాడు మన క్వశ్చన్లు అన్ని చేయడానికి ఇవాళ ఎంత సింపుల్ అయిపోయిందండి నేను చెప్పాను ఎవ్వరూ మీడియాలో కానీ మేధావులు కానీ ఎవరు నన్ను సపోర్ట్ చేయలేదు నేను ప్రపోజల్ చెప్పాను 4 ఏళ్ల నుంచి 40 సార్లు చెప్పుకుంటాను ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఉంది ఆంధ్రా బ్యాంక్ ఉంది ఆంధ్రా బ్యాంక్ లేదండి తీసాను ఈ బ్యాంకుల్లో రాత్రి మొత్తం డబ్బుల విషయం తేలితే కానీ వాడు బ్యాంకు తాళం వేసుకెళ్ళడానికి లేదు మొత్తం ఎంతమంది డిపాజిట్లు అయ్యాయి ఎంతమంది అప్పులు తీసుకెళ్లారు ఎంత బయటికి వెళ్ళింది ఎంత లోపలికి వచ్చింది మొత్తం పూర్తి చేసుకుని ఇన్ని 1000 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్స్ 1 లక్ష కోట్లు ట్రాన్సాక్షన్ జరుగుతుంటే అన్ని బ్యాంకులు అవి మెయింటైన్ చేయగలిగినప్పుడు ఈ గవర్నమెంట్లు ఎందుకు మెయింటైన్ చేయలేవు